కసేపట్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 55 మందితో తొలి జాబితా సిద్ధమైంది. ఇందులో 20 మంది వరకు బీసీలకు టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతున్నారు కమలనాథులు. ఈ కంబర్పేట్ ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. మాజీ మంత్రి ఈటల గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ లో పోటీ చేయనున్నారు. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఢీకొంటారు ఈటల రాజేందర్. మరోవైపు తెలంగాణ बीजेपी तो जनसेन पొత్తు ఖరారైంది. జనసేన కు కొన్ని సీట్లు కేటాయించనుంది బీజేపీ. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో 83 మంది తో రెండో విడత జాబితాను విడుదల చేసింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థులపై బీజేపీ కసరత్తు కొనసాగుతోంది. 55 మందితో తొలి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్. అక్షయ, నిన్న రాత్రి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏదైతే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునాయో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారుపైన సమావేశమైంది. దీంట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారుపైన సుదీర్ఘంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది. కొద్దిసేపటి క్రితమే రాజస్థాన్కు సంబంధించినటువంటి రెండో జాబితాని బీజేపీ ప్రకటించింది. 83 మందితో రాజస్థాన్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులని ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా కూడా మరి కాసేపట్లో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం, నిన్న ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో దాదాపుగా 55 మంది అభ్యర్థులని ఖరారు చేసినట్టుగా తెలిసింది. దీంట్లో బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు పోటీలో ఉండబోతున్నారు. అదేవిధంగా సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మొదటి లిస్టు ఉండబోతుంది. దీంట్లో మహిళలకి, బీసీలకు కూడా ప్రాధాన్యత ఉంటుందనేటువంటి విషయం బీజేపీ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి విషయం అక్షయ. అయితే బీజేపీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైన కూడా కొద్ది మేరకు స్పష్టత వచ్చింది. అయితే జాబితాలో పూర్తి వివరాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైతే బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు ముగ్గురు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావులు పోటీ చేయడము నిర్ణయం అయింది. వాళ్ళు తమ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల నుండి పోటీలో దిగబోతున్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ గతంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూరాబాద్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి గజ్వేల్లో కూడా తాను బరిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంపైన బీజేపీ వర్గాల నుండి మనకున్నటువంటి సమాచారం. అయితే రాజాసింగ్ సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ రావాల్సింది. ఆయనపైన సస్పెన్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మొదటి లిస్టులో గోసమాల్ నియోజకవర్గం ఉండకపోవచ్చినటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక దుబ్బాక నుండి రఘునందన్ రావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక సీనియర్ లీడర్లో కూడా కొద్దిమంది పోటీకి సుముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా బరిలోకి దింపుతున్నారు. మిగతా కొద్దిమంది పోటీకి దూరంగా ఉంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుగుతున్నటువంటి సమాచారం మన దగ్గర ఉంది. అయితే కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి బరిలోకి దిగబోతున్నారు. వివేక్ వెంకటస్వామి చెన్నూరు లేదా ధర్మపూర్ నుండి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా బీజేపీ వర్గాల నుండి మనకున్నటువంటి సమాచారం అక్షయ. అయితే బీజేపీ మొదటి లిస్టులో, అంటే ప్రధానంగా బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తాము బీసీ ఎజెండాతో ఈ ఎన్నికల్లో వెళ్తామన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా పార్టీలు ఇవన్నీ ఎక్కువ సీట్లు బీజేపీ ఇస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈరోజు కూడా బీజేపీ ఒబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో బీసీలకి, మహిళలకి ఈ యొక్క ఈరోజు వచ్చేటువంటి లిస్టులో కావచ్చు, మొత్తం 119 నియోజకవర్గాలు కావచ్చు ప్రాధాన్యం ఉండేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపట్లో లిస్టు విడుదల కానుంది.